जीवीएल नरसिंहराज गारु वारु पीएनजीएसवाई राइस कुरिंची एप्रिल एप्रिल मिड लो इवलसिन बियं गुरिंची रेंडु नेलल गुरिंची माट्लाडटं जरिगिंदि दीनि विषयंलो जीवीएल गारिनि डैरेक्ट गा नेनु अडुगुतुन्ना जीवीएल गारु मीरु चाला तेलिवैन वारु चाला पेद्द मनिषि चाला गौरवनीयुलैन व्यक्ति मीरु ई राष्ट्रंलो मेमु ఇవాళ 100% బియ్యం సార్టెక్స్ బియ్యం ఇస్తున్నాం నోకల్ లేని సన్న బియ్యాన్ని మేము ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం మేము 1,46,00,000 కార్డులకు బియ్యం అందిస్తున్నాం మేము ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారందరికీ కూడా మేము బియ్యం చేస్తున్నాం మీరు పిఎన్జీఎస్వై బియ్యాన్ని మీరు ఇవ్వలేదు మేము ఇచ్చినా సరే అంటే मेम पेटे वाल का वोजना कुर्चुटे अरवे मंद की भोजन वी नलब मंद की माने पेयमी राष्ट्र गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारे को नलब आर लक्षल कार्डल अंदर मैं अंदा बिह्य मरी रेड दाल षुगर ईनी कार्यक्रम सार्टेक्स बिह्य इवक నాన్ సార్టెక్స్ బియ్యాన్ని కూడా మీరు ఇవ్వలేదు మేము అందిస్తున్నాం అన్నారు మీరు ఇచ్చేది నాన్ సార్టెక్స్ బియ్యాన్ని ఇస్తున్నారు అది కూడా 86,00,000 కార్డులకే మాత్రమే ఇస్తున్నారు మీరు దాన్ని మేము ఇచ్చే పనిలో లేము ఏంచేతంటే 100 మంది అక్కడ భోజనానికి కూర్చోబెట్టి 65 మందికి మేము వడ్డించి 35 మందికి మానేయటం మా వల్ల కాదు అందుకే నీతి ఆయోగ్ వాళ్ళకి మేము లెటర్ రాస్తే గౌరవ మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వెరిఫై చేసి ఇది కరెక్ట్ ఈ కార్డులన్నీ కూడా జెన్యూన్ అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు మీకు రికమెండ్ చేసి కూడా పంపించారు ఈ కార్డులన్నిటికి మీరు కూడా ఇప్పించటం మానేసి మీరు నిజాలు ఏమీ తెలియకుండా మీరు చేయవలసిన పని మీరు చేయవలసినది ఆపాదిస్తూ ఈ ప్రజలకు అర్ధాకిలి పెట్టమని జీవీఎల్ గారు చెప్పడం సోచనీయంగా ఉంది ఈ రాష్ట్రంలో 1,46,00,000 మందికి మేము అందించే కార్యక్రమం చేస్తుంటే మీరు 86,00,000 మందికే ఇస్తానంటో ఇది బాధాకరం ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్రలోను గుజరాత్ లోను కర్ణాటక లోను తమిళనాడు లోను రాజస్థాన్ లో కూడా మీరు కవరేజ్ 75% మీరు ఇస్తున్నారు కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికి 60% లోపలే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దీనివల్ల ఈ ప్రజలకు మేము ఏం చెప్పాలి అంటే మీరు ఎంతే ఇచ్చారని చెప్పాలా దాని విషయం మీరు గౌరవనీయులు ఆంధ్రరాష్ట్ర ప్రజల పేద మీకు చాలా మక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంది వెంటనే అక్కడ షార్ట్ అవుట్ చేసి ఆ బియ్యాన్ని కార్యక్రమం చేస్తే వెను వెంటనే రిలీజ్ చేసి ప్రజలకందరికీ అందించే కార్యక్రమం చేస్తాం మీరు అర్ధాకిలి భోజనాలతోటి పెట్టి అర్ధాకిలి సకం మందికే పెట్టే కార్యక్రమం చేసి మన జనాన్ని అపాస్పాల అవ్వకూడదని మీరు ఈ కార్యక్రమాన్ని మేము ప్రైమ్ మినిస్టర్ గారికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాశారు కాబట్టి మీరు ఎక్కడైనా కేంద్రంలో మీ కేంద్రంలో మీరున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మాకు అందించే కార్యక్రమం చేస్తే చాలా మా ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ముందు ఈ వాస్తవాలు తెలుసుకుని ఇవ్వండి మేము మా ప్రజలకు మేము అందిస్తున్నాం సన్నబియ్యం సార్టెక్స్ బియ్యాన్ని 1,46,00,000 మందికి మేము బియ్యాన్ని అందిస్తున్నాం కందిపప్పు ఇస్తున్నాం షుగర్ ఇస్తున్నాం అన్ని సబ్సిడీ ఇస్తున్నాం మీరు కూడా మా ప్రజలకు సబ్సిడీ గా అందించే విధంగా అక్కడ ఉండి మీరు సాకరించి చేస్తే వెంటనే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం జీవీఎల్ గారు మా ప్రజల పట్ల మీరు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడైనా సరే మీ లెటర్లో దీనికోసం రాయొద్దు నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేసిన దాని మీద రాసి ఈ తొందరగా మాకు ఇచ్చే విధంగా చేస్తే మీరు చాలా గొప్పవాళ్ళని చెప్పి మిమ్మల్ని అభినందిస్తాం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవాలు తెలుసుకుని మీరు చేసే పని మీరు కరెక్ట్ గా చేస్తే మేము శుభ్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మీ ద్వారా
మా ప్రజలకు తెలియజేస్తున్నాను. మా ప్రజలకు మీరేదో ఇచ్చింది మేము అందించలేకపోతున్నామంటే అర్ధపంతి భోజనాలు మేము పెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు అర్ధపంతి భోజనాలే పెడతాం మేమంటే మీ ఇష్టం, అది మాకు తెలియదు. మేము మాత్రం ఫుల్ బంతి భోజనాలే పెడతానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మా సమానంగా చూసే బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అర్ధబంతి భోజనాలు మేము పెట్టాం. ఈ అర్ధబంతి భోజనాలు పెట్టకుండా వెంటనే మీరు కేంద్రంతో మాట్లాడి నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేసింది వెంటనే అమలు చేసే విధంగా చూడండి. మీరు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం మీకు. చెప్పండి. ఎవరు అవును ఆళ్ళని అడగండి, మీరు జీవేల్ గారిని అడగండి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. మేము మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. పీయూష్ గోయల్ గారిని నేను డైరెక్ట్ గా మొన్న మీటింగ్ లో కలిశాం. మీరు ఇలా తక్కువ మందికి ఇస్తే మేము అందించలేమండి. 86 లక్షల మందికి ఇస్తున్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు కూడా రికమెండ్ చేశారు కాబట్టి మాకు 1,46,00,000 మందికి కూడా ఇచ్చే కార్యక్రమం చేయండి అని చెప్పి నేను మొన్న ఆయన డైరెక్ట్ గా మాట్లాడాను మా అధికారులు మేము కూడా. అది జీవేల్ గారిని అడగండి మీరు. మనం మంచిదా? ఇప్పుడు మీరు 10 మంది కూర్చున్నారు, మీ 6 మందికి ఇచ్చేసి ఉన్న వాళ్ళకి మానేయమంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరికి చెడ్డ పేరు వస్తుంది చెప్పండి? అంచేత ఆ జీవేల్ గారిని అడగండి. జీవేల్ గారు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు, మహారాష్ట్రలోను గుజరాత్ లోను కర్ణాటకలోను తమిళనాడులోను కూడా చేస్తున్నారు బానే. మన దగ్గరికి వచ్చేదానికి ఎందుకు చేయట్లేదు మనకు అర్థం కావట్లేదు. దాని మీద ఆయన అడగండి మీరు. మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకేమన్నా అడుగుతారా? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో ఉన్న చట్టం తన పని తీసుకుపోవాలి. ఎవరైనా సరే మనైనా తనైనా సరే చట్టానికి అతీతులు కారు. ఏ రకంగా అయినా సరే న్యాయంగా ఉండే విధంగా మన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించవలసిందే అని చెప్పి ఆయన సూచనలు ఇచ్చారు. దాని ప్రకారంగా పోలీసు వాళ్ళు అతను పట్టుకుంటారు, శిక్షిస్తారు. ఆల్రెడీ మా అధీనంలో ఉన్నారని చెప్పి కూడా నాకు ఏదో తెలిసింది. అతనికి ఏ రకమైన శిక్ష పడాలో అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి కాబట్టి మా నుంచి మా ప్రభుత్వం నుంచి చట్టానికి అతీతులు ఎవరో కారు. చట్ట తన పని చేసుకుపోతుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.